हाय फ्रेंड्स, ఈ రోజు దీవాలి స్పెషల్ రెసిపీ స్వీట్ షాప్లో చేసే పాలకోవా. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టం అండి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి టాక్స్. ముందుగా వెడల్పాటి పెద్ద ప్యాన్ తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూను నెయ్యి, అంటే 15 గ్రామ్స్ వరకు ఉంటుంది. 1/2 కప్పు మిల్క్ అండి. పాలు పోసుకొని మనం మొత్తం మిక్స్ చేయాలి. అలాగే 1.5 కప్పు 1.5 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. సో మొత్తం కలిసేటట్టు చూసుకోండి, అంటే గడ్డలేమి లేకుండా ఉండేటట్టు చూసుకోండి. అది మొత్తం మిక్స్ అయిన తర్వాత ఈ స్టేజ్లోనే మీరు బెల్లం కానీ బెల్లం పొడి కానీ వేసుకోండి. అంటే కొంచెం గడ్డలు ఉన్నదానికంటే పొడి చేసి వేసుకుంటే మీకు బాగా మిక్స్ అవుతుందండి. నేను 1 కప్పు వేశాను. మీకు ఇప్పుడు ఇది అంటే ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుందండి. మిల్క్ పౌడరు బాగా స్వీట్గా ఉంటుంది, కొన్నిసార్లు అలా ఉండదు, అప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. సో ఆ క్వాంటిటీ మీరు చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. నేను 1 కప్పు వరకు తీసుకున్నాను. సో ఆ బెల్లం పౌడర్ని మీరు తీసుకోండి. సో కాకపోతే మిక్స్ చేయడం కొంచెం కష్టమవుతుంది గడ్డలు అయితే కనుక. సో అలా మిక్స్ అయిపోయిన తర్వాత మొత్తం మెల్ట్ అవుతూ ఉంటుందండి. మొత్తం మిల్క్ పౌడరు గీ ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి. అంటే కొంచెం తిప్పుతూ ఉండాలి. తిప్పకుండా ఉంటే మాత్రం అంటే అడుగంటకుండా మనం తిప్పుతూ ఉండాలి. సో అలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి కొంచెం బయటికి పడిపోతూ ఉంటుంది డ్రాప్స్. సో మనం తిప్పుతూ ఉంటే మాత్రం అలా పడదు. చూడండి, లాస్ట్లో నేను 1 టేబుల్ స్పూను నెయ్యి వేశాను. సపరేట్ అవుతూ ఉంటుంది ప్యాన్ నుంచి. సో ఈ స్టేజ్లో మనకి అది బాగా కుక్ అయింది, రెడీ అయింది అని అర్థం అండి. సో చాలా ఫాస్ట్గా క్విక్ రెసిపీ ఇది, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు మనము ప్యాన్ నుంచి సపరేట్ చేసి గిన్నెలోకి తీసుకొని మనకు కావాల్సిన షేప్ మనం చేసుకోవచ్చండి. ఇక్కడే స్వీట్ షాప్లో చేసే కిట్కి అంతా ఉంది. సో ఏ మౌల్స్ లేకుండా నేను ఎలా చేయాలనేది మనకి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, అలాగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత మీరు తీసుకొని, అలాగా ఏమీ లేదు అంటే అలాగా మీరు షేప్ చేసేసుకొని అలా పెట్టుకోవచ్చు. ఏదైనా నట్టు, ఇది నా దగ్గర సాల్ట్ మూత అండి, సాల్ట్ డబ్బా మీద. అలాగే ఒక ప్లేట్ ఉంది, దాని మీద కొంచెం డిజైన్ ఉంది చూడండి. సో అలా ప్రెస్ చేస్తే మనకి డిజైన్ వస్తుంది. ఇది సాల్ట్ డబ్బా మీద మూత. సో అలా రౌండ్గా కుక్కీ కట్టర్ కానీ ఏదన్నా మీ దగ్గర ఉన్న మూత ఉంటుంది కదా, అలా తీసుకొని అలా పెట్టి పైన కిందకి ప్రెస్ చేయండి, అంటే ఆ మూత మీద. సో చూసారా, రౌండ్ షేప్ రావడానికి అలా చేశాను. కింద మనకి ప్రెస్ అయితే కనుక మనకి ఆ డిజైన్ ఉంటుంది చూడండి, ఎంత బాగుందో. సో అన్నీ అలా చేసుకోవడమేనండి. దాని మీద మనం గార్నిష్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, లేదా అంటే చెర్రీ పెట్టుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా స్వీట్ షాప్లో ఇలాగే చేస్తారండి. సో మీకు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్.